గ్రహాలు తారుమారు చేయడు, గ్రహాలు మార్చబడడు, జరపబడును. మా బుడ్డబాబా గారు ఇచ్చిన బుద్ధులు నిమ్మకాయని మీ నోట్లో పెట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు సంతాన. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫస్ట్ ఈ వీడియో ఒక వీడియో చూపిస్తాండి, అన్వేషణ తెలుసుగా, నా అన్వేషణ ఒక వీడియో చూడండి. సార్, జ్యోతిష్యాలయం నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా గురువు గారు బుట్టబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. మా జ్యోతిష్యాలయంలో స్త్రీ పురుషుల వశీకరణను చేతబడి బాణామతి, చెరుపు, సిల్లంగి, గ్రహాలు తారుమారు చేయడు, గ్రహాలు మార్చబడడు, జరపబడును. మా బుట్టబాబా గారు ఇచ్చిన బుద్ధులు నిమ్మకాయని మీ నోట్లో పెట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు సంతాన యోగ్యం, పెళ్లి కాని వారికి పెళ్లి, పొద్దున చూసిన అమ్మాయిని వశీకరణం పరిచే రాత్రికి మీ పక్కలో పడుకోబెట్టడం, ఇంకా అంతేకాకుండా విద్య, వ్యాపారం, విదేశీ యోగం, రాజకీయం, ఎన్నో 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 కిందన ఉన్న ఫోన్ నెంబర్ కి గనక మీరు కాల్ చేస్తే మా బుడ్డబాబా గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. మర్చిపోకుండా చూసారుగా ఫ్రెండ్స్, నా అన్వేషణ ఏంటి, ఏదో గలీజ్ మాట పెట్టిన అక్కడ కామెంట్ పైన రాసినావు ఏంటి, గుద్దలో నిమ్మకాయలు, గుద్దల జ్యోతిష్యాలయం. నావేషణ, నీకు ఒకటి అర్థం కావట్లే, ఎవరి బతుకు వాళ్ళది, నీ బతుకు నీది. నీది ఏంటంటే యాక్చువల్గా నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో నీకు వద్దంటే నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి, బాగా సౌండ్ పాటి అయిపోయినావు, డబ్బులు నీకు వద్దంటే చేతులు వచ్చి పడుతున్నాయి. గుద్దల నిమ్మకాయలు వస్తాయి, గుద్దల జ్యోతిష్యాలయం వస్తుంది. ఆడ నువ్వు టైటిల్ కూడా ఏం పెట్టావు, ఎందుకన్నా అంత చిల్లరగా చేసుకోవటం అవసరమా? నీకు చాలా మంచి పేరుంది, నువ్వు అంటే చాలా గౌరవం ఉంది, చాలా మర్యాద ఉంది. అది పోగొట్టుకోమాక ఇంకోటి కూడా, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం గలీజు మాటలు మాట్లాడుతున్నావు, వల్గర్గా వాయిస్, వల్గర్ వీడియోలు చేస్తున్నావు. ఇప్పుడు మీ మొక్కలమే చూడం నీ వీడియోలు, చిన్న చిన్న పిల్లగాలు చూస్తారు, వాళ్ళకి ఏమన్నా పనికొచ్చే మాటలు చెప్పు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా పనికొచ్చే వాటి గురించి మాట్లాడు. కానీ అంత పొద్దున్న లేతే భూతులు మాట్లాడి, ఇప్పుడు జ్యోతిష్యాలయం అంటే కామన్, అది నిమ్మకాయలని కూడా తిడుతున్నావు. నిమ్మకాయలు అంటే ఎంత పవిత్రమైన నిమ్మకాయ తెలుసా, ఆ నిమ్మకాయలతోటి షర్బత్ చేసుకుంటారు, అమ్మవార్లకు పెడతారు, మా దర్గాలో పెడతారు, అన్నీ వాడతారు. వాటిని నువ్వు గుద్దల నిమ్మకాయలు, మడ్డల నిమ్మకాయలు అంటున్నావు. నీకే ఉండొచ్చు, నీకే ఉండొచ్చు మడ్డ, నీకే గుద్ద ఉండొచ్చు, కానీ తప్పన్న అట్లా మాట్లాడొద్దు. నువ్వు ఒక మంచి క్రియేటరు, నీకు మన ఇండియా నుంచి అంటే మన హైదరాబాద్ లేకపోతే శ్రీకాకుళం నుంచి మన తెలుగు వాడివిగా నువ్వు మస్తు తిరుగుతున్నావు, అన్నీ నీకు ఏడబోయిన మంచి జరగాలని కోరుకుంటున్నావు. కానీ ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు చేసి ఉన్న ఇజ్జత్ మాత్రం పోగొట్టుకోమాక. నీవంటే చాలా గౌరవం ఉంది ఇప్పటివరకు, ఆ గౌరవాన్ని మాత్రం ఖరాబ్ చేసుకోమాక. సోషల్ మీడియాలో నువ్వు పెట్టే వీడియోలు, నువ్వు ఆల్రెడీ పెద్ద పాపులర్ అయినావు, నువ్వు పిచ్చి అన్నా చూస్తారు, చెడు అన్నా చూస్తారు, మంచి అన్నా చూస్తారు. చేసేదేదో మంచి వీడియోలు చేయి. నీకు ఇప్పుడు ఇంకోటి అడుగుతా, నీకు దాదాపు యూట్యూబ్ నుంచి నాకు తెలిసి ఒక 3-4 కోట్లు వచ్చినాయి, ఎవరికైనా హెల్ప్ చేసినా, ఒక హెల్పింగ్ వీడియో పెట్టి ఫస్ట్, లేదా ఒక ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చినావా, ఏదైనా ఎవరికైనా ఇచ్చినావా? మాట్లాడితే ఇండియాని తిడుతున్నావు, మన జనాలను తిడుతున్నావు, అది తిడుతున్నావు, మేము తిట్టలేకన్నా, మేము చేయలేకనా అన్నా? నీకు మంచి పబ్లిసిటీ ఉంది, నువ్వు బాగా డెవలప్ అయినావు, మంచి డబ్బులు వస్తున్నాయి, దాన్ని వేరే గ్రూపుగా చేసుకో. గలీజ్గా మాటలు తిట్టి సోషల్ మీడియాలో ఇంకోసారి చేయమాక. నేను గనుక ఇంకొకసారి గనుక మీ అకౌంట్లో ఇలా గలీజ్ మాటలు తిడితే మాత్రం నేను నిన్నే టార్గెట్ చేస్తా, కంటిన్యూగా నీ మీదనే వీడియోలు పెడతా. ఎందుకంటే మనం అందరం ఒక సోషల్ మీడియాలోంచి ఎదిగినాం కాబట్టి గలీజ్గా మాట్లాడొద్దు. ఇప్పుడు నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అందరికీ వస్తాయి బ్యాడ్ కామెంట్స్. బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు చిల్లర వాళ్ళు, ఇక పెట్టుకునేయాలి. కానీ నువ్వు 10 మందికి తెలుసు, నేను 10 మంది వీడియోలు చూస్తాను, ప్లీజ్ అన్న దయచేసి అర్థం చేసుకోండి. జ్యోతిష్యాలయం తిట్టడం కాదు, జ్యోతిష్యాలయం అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళు. జ్యోతిష్యాలయం పెద్ద పెద్ద సినిమా ఓపెనింగ్ వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా జ్యోతిష్యం, మడ్డల జ్యోతిష్యం, మడ్డల గుద్దల నిమ్మకాయలు. సారీ అన్న, అట్లా మాట్లాడద్దు, నాకైతే నచ్చలే. ప్లీజ్ దయచేసి ఇంకోసారి అయితే ఇలాంటి వీడియోలు చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే నచ్చలేదు కాబట్టికే నేను కంపల్సరీ వీడియో పెట్టా. ఎందుకంటే ఒక జ్యోతిష్యాలయాన్ని, ఒక నిమ్మకాయల్ని ఇలా గలీజ్గా మాట్లాడాడు. అలాగొకటి మన ఈ పిల్లగాలు కూడా చూస్తున్నారు కాబట్టి వీడియోలు కొంచెం ఏదైనా ఉపయోగపడే వీడియోలు చేయమని చెప్తున్నా. ఇది వార్నింగ్ కాదు, జస్ట్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.